కోహెడ మండలం బాస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐదు సంవత్సరాలు పరిపాలించిండు, బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఈరోజు దేశంలో ఎక్కడ ఏ పథకం ఉందంటే తెలంగాణ చూసుకొని పేరు మార్చుకొని వాళ్ళ అధికారం రావాలని చూస్తుంది. కనుక ఈరోజు పూర్వ వైభవం కులవృత్తులకు కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న కళలు ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు పేదలకు రాజ్యాలను దోసి పేదలకు పెళ్లికి ఇచ్చేది, రాజ్యాలను దోసి పేదలకు డబ్బులు పంచేది సర్వాయి పాపన్న గారు. వ్యవసాయం చేయాలంటే చెరువులు కట్టించి వ్యవసాయం చేయించేది. ఇవాళ చెరువులను మరమ్మతు చేయడం, నీళ్ళను తీసుకురావడం, ఇంటింటికి నల్లలు ఇవ్వడం, కృష్ణానది జలాలు గోదావరి జలాలను తీసుకొచ్చి ఈరోజు మన పల్లెల్లో బాగు చేస్తున్నాం. ఇలా ఎవరి వల్ల సాధ్యమైంది అనేది ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు గౌడ సోదరులు సర్వాయి పాపన్న గుర్తుపెట్టుకోవాలి. సర్వాయి పాపన్న అంటే మీ ఊళ్ళో కూడా గుర్తుపెట్టుకోవాలి. అరే సర్వాయి పాపన్న గౌడు, ఈ సర్వాయి పాపన్న గౌండ్లలో దండేసుకోవాలి, గౌండ్లలో పూజ చేసుకోవాలంటే అది చెత్త పాపం అవుతుంది. ఆయన గౌళ్ళ గురించి ఎప్పుడు ఒట్లాడలే, గౌళ్ళ గురించి గౌళ్ళ అభివృద్ధి వాళ్ళని మాత్రమే ఒట్లాడలే. ఈ అన్ని కులాలు ఆయన సైన్యం చూడండి, ఆయన సైన్యాధిపతి సర్వాయి అంటారే ఉందో, ఆయన రజకుడు, మందరాయన, గుల్లాయన, కురువాయన అన్ని కులాలలో ఉంటారు. ప్రతి ఒక్క దూరేకుల కులం నుంచి ఉంటారు అనమాట ఆయన సైన్యంలో. ఆయన తెచ్చిన సమ్ము మొత్తం కూడా అన్ని కులాలు అన్ని జాతుల గురించి ఆయన ఒక గౌళ్ళకి ఏం చేయలేదు, అందరు చేసిండు. అందుకే అందరు వాడాయన. ఇదో చాలామంది మహనీయులు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఖచ్చితంగా కూడా ఇంకా ఏమేం కావాలి, ఏం సమస్య కావాలని ఉల్టా అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి కూడా తీసుకొచ్చి మరి అన్ని సమస్యలు పరిష్కారం చేసే నాయకుడు ఉండడం, మా అందరు కూడా ఆయన ఎట్లా పనిచేస్తున్నారో తెలుసుకొని మేము కూడా అట్లా పనిచేయాలన్నటువంటి నాయకులకు ఆదర్శంగా చేసే వ్యక్తి మీ జిల్లా ఉండడం నిజంగా చాలా సంతోషం. సతీష్ అన్న కూడా మరి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే అన్నాడు రావాలి, ఆయన చిన్న చిన్న వృత్తుల పట్ల చిన్న చిన్న జాతుల పట్ల ప్రేమ గల వ్యక్తి, రావాలి, మనం గొప్ప చేయాలి అంటే ఖచ్చితంగా వద్దామన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత అని చెప్పినాను. మరి మీ అందరు కూడా ఆహ్వానించి పిలుచుకున్నందుకు మీరు అందరు వాడిగా చేసినట్లు చేయాలని చెప్పి అందరం కష్టపడి కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, కుమరం కావచ్చు, ఎవరు ఈ దేశంలో ముఖ్యంగా ఎట్లయిపోయిందంటే వాళ్ళు అందరు జాతి గురించి కొట్లాడిండ్రు. ఇక్కడనేమో ఎవరు పట్టించుకోకుంటే అరే మా కులంలో పుట్టింది కదా మేమే చేస్తాం అని చెప్పడం, పక్కన వీళ్ళ కులం కదా ఆయన చేసుకోకని చెప్పడం అని పెద్ద పాపం గుర్తుపెట్టుకొని ఆ మహానీయులు ఆ మహానుభావులు అందరి గురించి కొట్లాడిండ్రు, తెలంగాణ జాతి గురించి కొట్లాడి ఈ గడ్డ మీద మంచిగా బతకాలని కొట్లాడి. ఈరోజు ఆ రోజు వాళ్ళు ఎట్లయితే వందల సంవత్సరాల క్రితం కొట్లాడి చేసిండో ఈరోజు మన కేసీఆర్ గారు కూడా చిన్న చిన్న కులాలకు చిన్న చిన్న వృత్తులకు చిన్న చిన్న జాతులకు అండగా నిలబడుతూ ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరందరూ 70 సంవత్సరాల చరిత్ర ఒకసారి చూసుకోండి, మనకి ఏమొచ్చింది, ఊరికి నీళ్ళు వచ్చినాయా, పెన్షన్ ఇచ్చిందా, ఈ ఊళ్ళో ఎవరికైనా ఆదుకుందా, ఒక పెళ్లికైనా 10 రూపాయలు చదువుకుందా, నాయకులు అడగండి, ఎవరు చేయలే. ప్రతి ఇంటికి 10 పథకాలు వచ్చింది, బాగుంటే ఫోన్ ఇంత మంది మొన్న మన ఎంతకరండి మీరు అన్న, ఇట్లా రండి అన్న, సైడ్ కొండండి, కొద్దిగా సైడ్ కొండండి మీరు. సార్ 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 సార్
కొంచెం అన్న